హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కేఆర్ఎం స్కిల్స్ టీవీ నేను ఇప్పుడు పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ బీట్రూట్తో కుర్మా రెడీ చేసి పానీపూరి రెడీ చేసుకుందాము ముందుగా ఈ కాయిల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారుగా బౌల్లో తీసి పెట్టుకున్నాను దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి కరివేపాకు టమోటా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనిచ్చిన తర్వాత ఆనియన్ కూడా వేసుకోవాలి వేగిన తర్వాత బీట్రూట్ వేసి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పొడి చిల్లీ పౌడర్ టేబుల్ సాల్ట్ కొత్తిమీర వేసి ఏగనివ్వాలి ఇందులో అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత టమోటా వేసి పదిహేను నిమిషాలు యాగినిచ్చిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి పానీకి ఎవరెస్ట్ పూరీ మసాలా ఇందులో కలుపుకోవాలి తర్వాత మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి మింట్ కూడా వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకోవాలి దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని మ్యాంగో పౌడర్ కూడా వేసుకోవచ్చు పూరీల కోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పూరీలు రెడీ చేసుకొని ఒక బౌల్లోకి తీసి ఉంచుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పూరీలోకి స్టఫ్ చేసుకొని చక్కగా పానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ డయాబెటీస్ ప్రాబ్లం కీళ్ళ సమస్యతో బాధపడేవారికి పొటాటో కుర్మా తినను అనుకునే వారికి బీట్రూట్తో చక్కగా ఆరోగ్యవంతమైన కుర్మా చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి